కోవిడ్ సంబంధ సందర్భంగా కరోనాలో మరి ఒక పాండమిక్ ఏ రకంగా ప్రపంచ విధి విధానాల్ని మన జీవన పద్ధతుల్ని ఏ రకంగా స్తంభింపజేస్తుందో, వ్యవస్థల్ని ఏ రకంగా మరి ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా ధ్వంసం చేసిందో, మరి ఇటువంటి వాటికి సంబంధించి కూడా కొత్త నాలెడ్జ్ కావాలి. నేను చెప్పినట్టుగా ఐటీ రంగంలో కొత్త నాలెడ్జ్ కావాలి. సో కాబట్టి గతంలో మనం నేర్చుకున్న విద్యా విధానంలో వెళ్తే మనం ప్రపంచ స్థాయిలో మరి లీడర్షిప్ పొందేటువంటి ఆస్కారం మనకు లేదు. కనుక ఖచ్చితంగా మనం మన లెర్నింగ్ వైపు ఒక ప్రధానమైనటువంటి పాలసీలో చేసినటువంటి ఒక ఆలోచన ఏమిటంటే, ఇది కంటెంట్ లెస్ కంటెంట్ అంటే ఎంతసేపు మనం మీరు ఇందాక చెప్పినట్టుగా రోట్ లెర్నింగ్ అని ఏదో ఒక రకంగా పుస్తకాలు పుస్తకాలు మనం చదవాలి అని సబ్జెక్ట్ వాస్ట్ సబ్జెక్ట్ నేర్పాలన్న ఆలోచన మన విద్యా విధానంలో ఉన్న తప్పితే క్రిటికల్ థింకింగ్ పైన మరి లెర్నింగ్ ఓరియంటెడ్ నాలెడ్జ్ మన విద్యా విధానంలో మనం పెద్దగా మరి అవర్చుకోలేదు. సో దాన్ని మార్చే దిశగా ఈ కొత్త పాలసీ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మిత్రులు చెప్పినట్టుగా ఇందాక మనం ఒక ఏన్షియంట్ ఇండియాలో కనుక వెళ్ళినట్టయితే మరి ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ మన భారతదేశంలోనే మరి ప్రపంచంలో మొట్టమొదటిగా ఇక్కడే చూశారు. తక్షశిల కానివ్వండి, నలంద, విక్రమశిల, ఇవన్నీ కూడా వరల్డ్ స్టాండర్డ్స్ ఆ రోజు సెటప్ చేశాయి. ఆ రోజున రీసెర్చ్ లో కానివ్వండి, మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ లో కానివ్వండి, ఈ సంస్థలు ఈ యూనివర్సిటీ స్థాయిలో అవి ఆ రోజునే మరి ప్రపంచ ఖ్యాతి గడించాయి. అలాగే భారతదేశంలో మనం ఒకటవ శతాబ్దం, 2వ శతాబ్దం, 5వ శతాబ్దం ఈ రకంగా మీరు చూసినట్లయితే ప్రపంచ స్థాయిలోనే చాలా గొప్ప గొప్ప మ్యాథమెటిషియన్స్ కానివ్వండి, అస్ట్రానమర్స్ కానివ్వండి, ఇటువంటి అనేక మందిని మరి ప్రపంచానికి ఇచ్చినటువంటి ఘనత భారతదేశానికి. చరక, సంస్కృత, ఆర్యభట్ట, వరాహమిహిర, భాస్కరాచార్య, బ్రహ్మగుప్త, చాణక్య, ఇక పేర్లు చాలా పెద్ద లిస్ట్ ఉంది. నిజం చెప్పాలంటే మనం కొన్ని దశాబ్దాల పాటు ఆ తర్వాత ఎప్పుడైతే దేశంలో ఇస్లామిక్ ఇన్వేషన్ వచ్చిందో, మరి ముస్లిం రూల్, తర్వాత పాశ్చాత్య దేశాల రూల్, బ్రిటిష్ రూల్, దీని వలన ఒక రకంగా చెప్పాలంటే మన ఆలోచన విధానం పైన ఒకటి వ్యవస్థ విద్యా వ్యవస్థల్ని వారికి అనుగుణంగా మార్చిన పద్ధతి ఒకటైతే, మన ఆలోచన పద్ధతిలో కూడా మనం కూడా ఇన్నోవేటివ్ థింకింగ్ని కొంతవరకు మనం విడిచాము. మనం నేర్చుకునే పద్ధతుల్ని కూడా మనం మన పైన ఆ ఏదైతే ఉందో ఇన్వేజన్ ఏదైతే ఉందో, ఇస్లామిక్ రూల్ ఏదైతే ఉందో, ఫారిన్ రూల్ ఏదైతే ఉందో, అది మన పైన కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రభావితం చేసింది. దాని నుంచి బయటికి రావటానికి చాలా దశాబ్దాల పాటు సమయం మనకి పట్టింది. సో కాబట్టి కొత్త విద్యా విధానంలో మనం చేసినటువంటి ప్రధాన మార్పులు ఏమిటి, వాటి వలన మరి మనం ఎటువంటి ఫలితాలు ఆశిస్తున్నాం, వీటిపైన క్లుప్తంగా కొన్ని ప్రధానమైనటువంటి పాయింట్స్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరందరూ విద్యారంగంలో ఉన్నవారు కనుక, ఉపాధ్యాయులు కనుక, మీలో చాలా మందికి ఈ విషయాలు చాలా వరకు తెలుసు. కానీ కొన్నైనా మరి నేను చెప్పిన విస్తృతమైన సమాచారంలో కొన్నైనా మీకు మరి అడిషనల్గా మీకు నాలెడ్జ్ దొరికే అవకాశం ఉన్నది. ఒకటి, మీరందరూ చెప్పినట్టుగా ఇది ఇంతకుముందు 10+2 ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ విద్యా విధానం ఉన్నదో, దాన్ని ఇప్పుడు మనం ఈ పాలసీ కింద 5+3+3+4 అని ఇంతకుముందు 6వ సంవత్సరం నుంచి పిల్లవాడికి స్టూడెంట్ విద్యార్థికి కానీ చైల్డ్కి కానీ 6 సంవత్సరాల నుంచి మరి 18 సంవత్సరాల వరకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 10+2 విధానం ఉంటే, ఈ రోజున దీన్ని 3వ సంవత్సరం నుంచి మనం 4 5 సంవత్సరాలని కూడా మనం ఫౌండేషనల్ ఇయర్స్గా తీసుకొని కొత్త విధానంలో 5+3+4 అంటే మిడిల్ ఎడ్యుకేషన్ అన్నది మార్పు లేదు దానిలో, అది అలాగే ఉంది 6-8. తర్వాత 8-10లో మార్పు లేదు, 10-12. కానీ మొదటి 5 తరగతులు ఏదైతే ఉన్నదో, గతంలో ప్రైమరీ స్టేజ్ అని మనం 1 నుంచి 5 వరకు అని చెప్పేవాళ్ళం, దాన్ని ఇప్పుడు 2గా డివైడ్ చేసి దానిలోనే 3వ సంవత్సరం నుంచి ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్,
దీని మొదటి పిల్లవాడికి 3 to 6 ఇయర్స్ వరకు, దీన్ని ఇప్పుడు ప్రీ స్కూల్ కింద ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కింద ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చాం. ఇది 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 నాకు తెలిసి మనం చేసినటువంటి మార్పుల్లో ఇది అత్యంత ప్రధానమైనటువంటి మార్పు. ఎందుకంటే దాదాపుగా 85% పిల్లలకి ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది ఎడ్యుకేషన్ దొరకదని చెప్పి, అందుకే ఈ సమయంలోనే మనం వారికి సరైనటువంటి అవకాశం కల్పిస్తే వారి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా, పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది 6 సంవత్సరాల్లోపే జరుగుతుంది అనే శాస్త్రవేత్తలు చెప్పారు. కనుక వారిని మనం డైరెక్ట్గా క్లాస్ 1లో ఇప్పుడు ఎంటర్ చేస్తుంటే వారు దానికి సరైనటువంటి క్లాస్ 1 నుంచి సరైనటువంటి వారి అభివృద్ధి జరగటం లేదు. కనుక ఈ ఫస్ట్ 5 ఇయర్స్ ఫౌండేషనల్గా పెట్టినటువంటిది ఏదైతే ఉందో ఇది ఫస్ట్, ఇది చాలా అత్యంత ప్రధానమైనదిగా చెప్పక తప్పదు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.